ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభువు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ 8 గురువారం. నేటి మన ధ్యాన లేఖనాలు యోహాను సువార్త 19:17 ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. 2 హెబ్రీలకు రాసిన పత్రిక 13:12 యేసు గవిని వెలుపట శ్రమ పొందెను. వ్యాఖ్యానం: వాటి కొరకు తన ప్రాణాన్నే ఇచ్చిన మంచి కాపరి బయటికి నడిపింపబడిన గొర్రెలకు ఎడతెగక ఆకర్షణీయంగా ఉన్నాడు. ఆ విధంగా అవి ఆయన్ని, ఆయన స్వరాన్ని మాత్రమే వెంబడిస్తూ ఉంటాయి. ఆయన స్వరం గాక అన్యుని స్వరం అవి ఎరుగవు. ఆయన ప్రేమ, ఆయన పిలుపు, ఆయన దీవెనల మర్మాన్ని అవి ఎరుగుతాయి గనుక అవి ఎన్నటెన్నటికీ ఆయన్నే హత్తుకొని ఉంటాయి. వాటిలాగా అన్యులలో నుండి విశ్వసించి నిత్యజీవం పొంది బయటికి నడిపింపబడిన ఇతర గొర్రెలతో కూడా ఆ ప్రేమే బాంధవ్యాన్ని కూర్చుతుంది. ఆ వ్యక్తి యొద్దకే ఆకర్షింపబడి ఈ రెండు గుంపులు ఒకే మందగా రూపొందుతాయి. ఎఫెసీ పత్రిక 2:11-22 పోల్చండి. విపులంగా చెప్పాలంటే కాపరి స్వరానికి స్పందించి మనుషులు ఏర్పాటు గావించినట్టి, క్రీస్తు నిరాకరించినట్టి యూదా వ్యవస్థ నుండి తప్పించుకొని క్రీస్తు అధికారం క్రింద ఆయనను వెంబడించే మందగా రూపొందాయి. ఈ వ్యాఖ్యలు యూదులు షేము సంతతికి వ్యతిరేకంగా మాట్లాడినవి కావు. అలాగూ క్రీస్తు ప్రభువు కూడా మాట్లాడలేదు. ప్రభువు వారిని చేర్చుకొనడానికి ఎన్నో రీతులు ప్రయత్నించాడు. క్రైస్తవులు కూడా వారి గతం ఎట్టిదైన యూదుల పట్ల అలాగే ప్రయత్నించాలి. పౌలు కూడా యూదా జనాంగానికి శత్రు అని నేరారోపణ జరిగింది. కానీ రోమాపత్రిక 9:1-3 చూస్తే పౌలు తన జాతీయులకు గొప్ప ప్రేమ కనబర్చాడు. ఇక్కడ 2 ఐక్యతలు కనబడతాయి. 1 మంద ఐక్యత, 2 వారు ప్రభువుతో కలిగిన ఐక్యత. ఈ ద్వైపాక్షిక ఐక్యతను ఎప్పుడూ దెబ్బతీయాలని శత్రువు చూస్తూ ఉంటాడు. కావున దీనికి ఎడతెగని జాగ్రత్త అవసరం. కాపరి గొర్రెల యొక్క శిక్షను తనపై వేసుకొని శత్రువు యొక్క దుష్టత్వాన్ని, అంటే యూదుల ద్వారా, యాజకుల ద్వారా, ప్రజల పెద్దల శాస్త్రుల ద్వారా వివరింప వీలుగాని విధంగా భరించి శ్రమ పడ్డాడు. అయినా ఆయన మంచి కాపరిగా గొర్రెల శాశ్వత ఆశీర్వాదం కోసం తన ప్రాణాన్ని ధారపోసి పునరుద్ధానంలో మళ్ళీ తీసుకున్నాడు. మన కాపురి ఎలాంటివాడు? శుభములతో వందనాలు.